शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम। यकर्ता जगदाम्भर्ता संभर्ता महसाम निधिः प्रणमामि तमादित्यं बहिरंतस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయణం. ఈ ఉత్తరాయణం ఎందుకని అంటే, మనకు భీష్మాచార్యుని యొక్క సమయంలో ఫిబ్రవరి నెలలో భీష్మైకాదశి సమయానికి అంటే రథసప్తమి సమయానికి ఉత్తరాయణం రావడం, ఆ భీష్మైకాదశి నాడు ఆయన పూర్తిగా ప్రాణాలను విడిచిపెట్టడం లాంటివి జరిగాయి. ఉత్తరాయణం వచ్చే వరకు ఆయన ఆగాడనమాట. కానీ వరాహమిహురుని యొక్క కాలంలో మకర రాశి ప్రవేశము ఉత్తరాయణము ఏకకాలంలో వస్తున్నాయి అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. అంటే జనవరి 14 అనమాట. అప్పటి నుంచి ఏమవుతూ వచ్చింది అంటే, మకర సంక్రాంతి అంటేనే ఉత్తరాయణము అనే భ్రమ లోకంలో వ్యాపించేసింది. కానీ సాయన మకరం అనేది అయనానికి సంబంధించింది. అది నిన్న రాత్రి సూర్యుడు సాయన మకరంలో ప్రవేశించాడు అనమాట. అంటే ఉత్తరాయణం ప్రారంభమైంది అని అర్థం. దాన్ని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఉదాహరణకి కిటికీలోంచి ఒక కాంతి పడుతోంది. ఆ పడేటప్పుడు పైన ఒక గీత, పక్కన ఒక గీత గీసి ఆ గీతను రోజు అదే సమయానికి, అంటే ఉదాహరణకి ఉదయం 7:30 గీసామనుకోండి, మళ్ళీ రేపు ఉదయం 7:30, ఎల్లుండి ఉదయం 7:30 అలా గమనిస్తూ కనుక ఉన్నట్లయితే, ఇంతకు పూర్వం వరకు సూర్యుడు దక్షిణంగా ప్రయాణం చేయడం వల్ల మనకు ఆ కాంతి అటుగా ప్రయాణం చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఈయన ఉత్తరాయణంగా ప్రయాణం ప్రారంభించాడో ఈ కాంతి ఇలా జరగడం ప్రారంభిస్తుంది. దాన్ని మనం ప్రత్యక్షంగా మన ఇంట్లోనే కూర్చుని పరీక్ష చేసుకోవచ్చు. అంత స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. కాగా ఉత్తరాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఆదివారం, సూర్యోదయం 6:46 సూర్యాస్తమం 5:43, తిథి పంచమి రాత్రి 3:13 వరకు, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:50 వరకు, వర్జం రాత్రి 2:10 నుంచి 3:56 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:15 నుంచి 4:59 వరకు, అమృతకాలం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు. నేటి విశేషం ధనుర్మాసంలో 7వ రోజు. ఈ పాశురంలో భరద్వాజ పక్షుల యొక్క ధ్వనులు వినిపిస్తున్నాయి కదా, లే మనకు ఆ గోపికలు దధిమధనం చేస్తూ ఉన్నారు, అంటే పెరుగు చిలుకుతూ ఉన్నారు. ఆ ధ్వని వినిపిస్తోంది, అది చాలా మంగళకరమైనది. దాన్ని వింటున్నావు కదా, ఓ నాయకురాలా, అన్ని పదార్థాలలోనూ కూడా తానే ఉన్నాడు, వాటికి ఆధారభూతుడై ఉన్నాడు నారాయణుడు. ఆయన పామరులు కూడా ప్రత్యక్షంగా దర్శించడానికి అనువుగా రూపాన్ని ధరించినటువంటి వాడై ఉన్నాడు. ఆయన్ని కనుక మనం ఆశ్రయిస్తే మన విరోధులను ఆయన సంహరిస్తాడు. కేశవుడు, కేశి అనేటువంటి రాక్షసుని చంపినవాడు. అందుకని ఇంకా పడుకునే ఉన్నావా, లే తొందరగా అని లేపుతోంది ఆమె తన పాశరం ద్వారా. నేటి ఆణిమత్యాలు. ఎవరి దోషాలు లెక్కించరాదు, ఎందుకంటే ఆ దోషాలు మనకే వస్తాయి కాబట్టి. మన ఎదుగుదల ఆలోచనలోంచి పుట్టదు, ఆదర్శంలోంచి పుడుతుంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః,
శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. పుత్రాభావాత్ ఖిన్న ఏకః, పుత్రాత్ ఖిన్నస్తథా పరః, హిత్వాన్యేషు తతశ్రద్ధాం భజేహారహితో హరిం. సామాన్య సాంసారిక సాధకులందరికీ కూడా అవసరమైనటువంటి ఒక సాధనా రహస్యాన్ని ఈ సూక్తి మనకు అందిస్తోంది. మనపోటి వాళ్ళంతా కూడా రోజూ ఏదో ఓ పూజో పునస్కారమో చేసుకుంటూ ఉంటాం. ఒకప్పుడు విశేషమైనటువంటి సత్యనారాయణ వ్రతము, గ్రహజపము, ఏదో విశేషంగా చేయడమో చేయించుకోవడమో చేస్తుంటాం. ఈ చేసేటప్పుడల్లా పెద్ద పెద్ద సంకల్పాలు చెబుతూ ఉంటాం. ఆ సంకల్పాలకి ప్రయోజనం ఏమిటి, ఆ సంకల్పాల వల్ల వచ్చే లాభం ఏమిటి, నష్టం ఏమిటి అని విచారణ చేస్తోంది ఈ సూక్తి. పుత్రాభావాత్ ఖిన్న ఏకః, నాకు కొడుకు లేదా సంతానమే లేదయ్యా అని ఒకడు ఏడుస్తున్నాడు. పుత్రాత్ ఖిన్నస్తథాపరః, నా కొడుకు నా మాట వింటలేదయ్యా అని ఇంకోడు బాధపడుతున్నాడు. కనుక కొడుకు కావాలని ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ కొడుకు బాగుపడాలి, నాకు అనుకూలంగా ఉండాలని ఇంకోటి ప్రార్థన చేస్తున్నాడు. ఎవడి అనుభూతి వాడిది, ఎవడి సమస్య వాడిది. అయితే మనమంతా సంకల్పాలు చెప్పుకుని పూజలు చేస్తున్నప్పుడు, పూజ కూర్చున్నప్పుడల్లా మనం సంకల్పాన్ని జపం చేస్తున్నామా, మన కోరికని మనమే రుబ్బురోట్లో వేసి రుబ్బుకుంటున్నామా, భగవత్తత్వాన్ని అనుసంధానం చేస్తున్నామా, భగవత్తత్వాన్ని అనుసంధానం చేస్తున్నాం అనుకుంటూ సహస్రనామార్చన చేస్తున్నాం. సహస్రనామార్చన చేస్తున్నంతసేపు ఎంతసేపటికి కొడుకు గోలే, సంపాదన గోలే, తన సమస్య ఏది ఉందో దాని గోల. కనుక ఎంతసేపటికి ఏం చేస్తున్నారంటే, ప్రతి వాళ్ళు కూడా మేము జపం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం అనుకుంటూ భగవంతుని జపం చేయట్లేదు, తమ కోరికనే జపం చేస్తున్నారు. అందుచేత వాళ్ళకి ఎన్నాళ్ళకి ఫలితం కలగడం లేదు. కనుక నిజమైనటువంటి వాడు ఏం చేయాలంటే, భజ ఈహారహితో హరిం. ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. పూజ ప్రారంభించేపటికి అవి పక్కకి వెళ్ళిపోవాలి, వాటిని బలవంతంగా పక్కకి తొక్కేయాలి. తొక్కేసి ఆ ఈశ్వరుడు యొక్క దివ్య మంగళ స్వరూపం ఏదైతే ఉందో, ఆ శ్రీహరి యొక్క కళ్యాణ గుణ పరంపర ఏదైతే ఉన్నదో, దాని మీద మనస్సును లగ్నం చేసి దాని మీద మనస్సును పునఃపునరావృతం చేయాలి తప్పితే, పూజ కంటే సంకల్పం పెద్దన్నట్టుగా రాజద్వారే రాజముఖే అంటూ బ్రహ్మాండమైన సంకల్పం చెప్పేస్తూ ఉంటారు. వందల కొద్దీ కోరికలు చెబుతారు, పూజ కాస్త 5 నిమిషాలు తేల్చేస్తూ ఉంటారు. కనుక దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, మన హృదయం ఎక్కడుండాలి అంటే ఈహారహిత, పూజ చేసే సమయంలో, జపం చేసే సమయంలో, అర్చన చేసే సమయంలో, జపహోమాదులు ఏం చేసినా సరే ఆ సమయంలో కోరిక మీద దృష్టి ఉండకూడదు. ఆ ఎవరినైతే దేవతను ఉద్దేశించి నువ్వు చేస్తున్నావో, ఆ దేవత సంబంధించినటువంటి కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి దివ్య లీలలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి అనుగ్రహ విశేషాలు ఏవైతే ఉన్నాయో, వాటి మీద మనసు లగ్నం కావాలి. అలా లగ్నమైతే ఏం జరుగుతుంది, తద్భావ భావిత భ్రమర కీటం న్యాయం చేత నీలో కూడా క్రమక్రమంగా మెల్లిమెల్లిగా ఆ కళ్యాణ గుణ లేశాలు నీ మనస్సుకు అంటుకుంటాయి. ఎప్పుడైతే కళ్యాణ గుణ లేశాలు మనస్సుకు అంటుకున్నాయో అప్పుడు మనస్సులో సత్వగుణం వృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే సత్వగుణం వృద్ధి పొందిందో ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం నీ మీద అభివృద్ధి అవుతుంది. ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం అభివృద్ధి అయిన దగ్గర నుంచి నీ ఇంద్రియాల మీద నీ యొక్క యజమాయిషి నిగ్రహం పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇంద్రియాల మీద నిగ్రహం పెరిగిందో అప్పుడు నిజమైన జపం జరుగుతుంది, అప్పుడు నిజమైన ప్రార్థన జరుగుతుంది. కనుక ప్రార్థన చేయాలి, కానీ ఎట్టి ప్రార్థన చేయాలంటే యాచన ముష్టెత్తేటువంటి ప్రార్థన చేయకూడదు. మనసులో కోరిక మూలం ఉంటుంది, దాన్ని పక్కకు తొక్కేసి ప్రధానంగా ఆ ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఆ ఈశ్వరుడు యొక్క గుణాలు మననం చేసిన ప్రతినే మనం అభ్యాసం చేసుకోవాలి. అలా కనుక మనం చేసినట్టయితే మన నిరంతరమైనటువంటి ఒక పారాయణ, ఒక రామాయణ పారాయణ తీసుకున్నాం, ఒక భాగవత పారాయణ తీసుకున్నాం, దాంట్లో ఏం చెబుతున్నారు, కళ్యాణ గుణములైనటువంటి ఆ భగవంతుడి యొక్క లీలా విశేషాలన్నింటినీ చెబుతున్నారు, దాంట్లో మన తత్వాన్ని కూడా చెబుతున్నారు. దాని మీద మనసు లగ్నం కావాలి తప్పితే, నేను ఇవాళ ఈ సంకల్పం కోసం చేశాను, రేపు ఇంకో సంకల్పం కోసం చేశాను, ఇలా ఉండకూడదు. రైక్కుడు అనేటువంటి మహానుభావుడు ఉండేవాడు, ఛాందోగ్యోపనిషత్తుల కథ. ఆయనకు ఒంటి నిండా రోగం, ముష్టెత్తుకు జీవనం చేసేవాడు, కానీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు.
బ్రహ్మజ్ఞాన సంపన్నుడై నిత్యం బ్రహ్మ సమాధిలో ఉండేటువంటి ఆ మహానుభావుడికి ఇన్ని రోగాలను ఎందుకు పట్టలేదు అంటే ఆయన యొక్క మనస్సు ఆ బ్రహ్మతత్వం మీద లగ్నమైన తప్పితే శరీరం మీద లగ్నం కాలేదు కనుకనే వాడి గురించి ఆయన పట్టించుకోలేదు. అది పరాకాష్ఠ. అటువంటి స్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి. ఆ మార్గంలో మన యొక్క ఆరాధనలు సాగాలి. ఆ మార్గంలో మన యొక్క ధ్యానాలు పూజలు సాగాలి. అందుకోసం సద్గురువుల యొక్క అనుగ్రహం మనకు లభించాలని మనం ప్రార్థిద్దాం. జై గురుదత్త. శతక సాహితి సరస్వతికి నమస్కారం. వైద్యులకెల్ల వైద్యుడవు భవత్కృపాణువే వైద్యము సర్వసంకట నివారణకు నిను భక్తిగొల్చి నైవేద్యమొసంగువారలకు వేదనలన్నవి మాయమౌను. నీ సాధ్యము కానిదేది ఘనసాంద్రదయానిధివైన మాధవా. ఓ మాధవస్వామి, వైద్యులకెల్ల వైద్యుడవు నువ్వు. మాకు ఏదైనా వ్యాధి వచ్చినట్టయితే ఈయన గొప్ప వైద్యుడు, ఆయన గొప్ప వైద్యుడు అని విచారించి వారి దగ్గరకు వెడతాం. అటువంటి గొప్ప వైద్యులకు కూడా వైద్యుడవయ్యా నువ్వు. విష్ణు సహస్రనామంలో భిషక్ సకల దేవతలకు కూడా వైద్యుడు, సకల భవరోగములకు. ఈ చరాచర సృష్టిలో ఎవరికి ఏ దోషము వచ్చినా సరే దానికి వైద్యం చేసేటువంటి వాడు ఈ మహావిష్ణువే అని విష్ణు సహస్రనామం చెబుతున్నది. నిర్వాణం భేషజం భిషక్. అటువంటి మహావైద్యుడవయ్యా నువ్వు. వైద్యులకెల్ల వైద్యుడవు వారి జనాభా భవత్కృపాణువే వైద్యము సర్వసంకట నివారణకు. ఇటువంటి దారుణమైనటువంటి వ్యాధి వచ్చినా కూడా అది సంపూర్ణముగా నివారణ అయిపోవాలంటే దానికి సరైనటువంటి ఔషధం ఏమిటంటే భవత్కృపాణువే వైద్యము. నీ యొక్క కృప అనేటువంటి ఆ దయ అనేది పరమాణువంత లభ్యమైతే చాలు. ఆ దయ అనే పదార్థాన్ని, ఆ ఔషధిని ఎవడైనా తెచ్చుకోగలిగినట్లయితే నీ నుండి ఆ ఔషధి ఎక్కడ దొరుకుతుంది అంటే హిమవత్ పర్వతాలలోనో ఏదో అడవులలోనో కాదు, ఆ మూలిక దొరికేది నీ దగ్గరే ఉన్నదయ్యా మూలిక. కనుక నీ దగ్గర నుండి ఆ కృపాణువు అనేటువంటి ఒక్క అణుమాత్రం ఆ కృపని తెచ్చుకోగలిగితే అదే వైద్యం. భవత్కృపాణువే వైద్యము సర్వసంకట నివారణకున్. అన్ని రోగాలకి కూడా అదే మందు. నిను భక్తిగొల్చి నైవేద్యమొసంగువారలకు వేదనలన్నవి మాయమౌను. నిన్ను భక్తితో కొలిచి తమను తాము సర్వసమర్పణ చేసుకుని శరణాగతులైనటువంటి వారికి వేదనలన్నవి మాయమౌను. మానసికంగా కానీ శారీరకంగా కానీ మరే ఇతరమైనటువంటి కారణాల వల్ల కానీ ఏ బాధలు కూడా ఉండవు. వాటంతట అవే తొలగిపోతాయి. నీ సాధ్యము కానిదేది ఘనసాంద్రదయానిధివైన మాధవా. ఇక్కడ ఘనసాంద్ర దయానిధి అని చక్కని ప్రయోగం చేశారు ఈయన. ఎందుకనంటే భౌతిక శాస్త్రవేత్తలు ఒక పదార్థం పలచగా ఉండటం వేరు, అది దట్టంగా గాఢంగా ఉండటం వేరు. ఘనసాంద్ర దయానిధివైన మాధవా. ఘనసాంద్ర దయానిధిన చాలా దట్టముగా ఉండేటువంటి దయ, ఆ దయ కూడా నిధి. అది అది తరగని నిధి. ఆ దయ కూడా చాలా ఘనంగా ఉంటుంది, బాగా దట్టంగా ఉంటుంది. అటువంటి దయగలిగిన వాడు ఒక పరమాణువంత అలా విదిలిస్తే అదేమి పోదు. ఘనసాంద్ర దయానిధివైన మాధవ భవత్కృపాణువే వైద్యము. నీ దయ అనేటువంటి అణువే దీనికి వైద్యమయ్యా. నువ్వా ఘనసాంద్ర కృపానిధివి అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి దయానిధో, ఆయన యొక్క దయే అన్ని రోగాలకి వైద్యము ఔషధము అని చాటుతూ భక్తితో ఆర్తితో తెలుగు భాషాభిమానంతో గొప్ప శతకాన్ని వ్రాసి
मन को अंदिंचिन शास्त्रवेत्तलु श्री वाराणसी दुर्गा प्रसाद गारी माधव शतकंलोनी मरियोक पद्यं गुरिंची रेपु उदयं तेलुसुकुंदां। ओम नमो वेंकटेशाय। नंदबालं भजरे नंदबालं वृंदावन वासुदेव वृंदलोलम नंदबालं भजरे नंदबालं वृंदावन वासुदेव वृंदलोलम। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री कृष्ण शरणम् मम। परम पावनमैन धर्मास वेळ कृष्ण संकीर्तनलो पावनम अवडानिकी అన్నమయ్య చేసిన కృష్ణ సంకీర్తనల్లో కనిపిస్తున్న తత్వమూర్తి అయిన గోపాల బాలుని దర్శిస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఈ బాలుడు. అయితే ఈయన ప్రత్యక్షంగా కనబడుతున్నా పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే పరమాత్మ తత్వంగా ఉన్నదానికి ప్రత్యక్షంగా చేస్తున్న దానికి నిజానికి సంబంధం లేదు. ఎటువంటి వాడు ఎటువంటి పనులు చేస్తున్నాడు అనేది ఈ పాటలో చూపిస్తున్న భావం. ఎదుట నున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏమరులో కానీ ఇవి ఏమి మోహములో కానీ ఈయన్ని మదిలో తెలుసుకోలేకపోతున్నాం ఈ బాలుణ్ణి. ఎందుకంటే పరమ పురుషుడట పశులగాచెనట సరవులెంచిన విన సంగత ఇది హరియ తానట ముద్దులందరికీ చేసేనట ఇరవాయనమ్మ శుద్ధులేటివోగాని. పరమ పురుషుడట పశులగాచెనట ఈయన పరమ పురుషుడు. ఆయన ఆవుల్ని కాచడానికి తిరగడం ఏమిటి? ఇలాగ సరవులెంచిన వీటి యొక్క మర్మములేమిటో ఆలోచిస్తూ ఉంటే విన సంగత ఇది, వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది, ఇది మామూలుగా చెప్పుకునే సంగత. హరియ తానట ముద్దులందరికీ చేసినట. జగత్తుకి ప్రభువైన విష్ణువు అలాంటిది అందరికీ ముద్దులొలికిస్తూ తిరుగుతున్నాడు. అసలు పరమాత్మనగా సర్వవ్యాపకుడైన బ్రహ్మమే విరాట్ పురుషుడే. అలాంటి ఆయన్ని చూస్తే మొరక్క బుద్ధి వేస్తుంది, కానీ ముద్దు పెట్టుకు బుద్ధి వేస్తుందా? అందుకు హరిగా ఉన్నప్పుడు మొరక్క బుద్ధి వేస్తుంది, బాలకృష్ణుడైనప్పుడు ముద్దు పెట్ట బుద్ధి వేస్తున్నది. అందుకే హరియ తానట ముద్దులందరికీ చేసినట ఇరవాయ నమ్మ శుద్ధు లేటివో గాని. ఇరవు అంటే మర్మము అని అర్థం ఇక్కడ తీసుకోవాలి. ఇరవు శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇరవు అంటే నివాసము, జాడ ఇలాంటివన్నీ. అందుకు ఇరవాయ నమ్మ శుద్ధు లేటివో గాని, శుద్ధులు అంటే కబుర్లు అని అర్థం. ఈయన అసలు కీలకమేమిటి, తత్వమేమిటో అది శుద్ధు లేటివో గాని మనమేం వర్ణించగలం ఆ సంగతుల్ని అని చెప్తూ, వేదాల కొడయడట వెన్నలు దొంగిలినట నాదించి విన్నవారికి నమ్మిక ఇది ఆదిమూలమితడట ఆడికెల చాతలట కాదమ్మా ఈ శుద్ధు లెట్టికథలో గాని ఎదుట నున్నాడు వీడే ఈ బాలుడు. వేదాలకు వడయడట, వడయడు అంటే ప్రభువు రాజు అనర్థం. వేదాలకు ప్రభు అయినవాడు వెన్నలు దొంగిలించాడు. వేదాల ప్రభు అంటే పరబ్రహ్మ. ఆయనేమిటి, వెన్నలు దొంగిలించడం ఏమిటి? ఇది ఎవరైనా కాస్త వింటే నమ్మదగ్గదేనా? నాదించి విన్నవారికి నమ్మిక ఇది. నాదించి అనే మాట అనేక చోట్ల అన్నమయ్య ప్రయోగిస్తుంటాడు. ఇది అన్నమయ్య మాత్రమే ప్రయోగించాడు. నాదించి అంటే శబ్దము చేసి అనగా సవ్వడి అని అర్థం. విన్నవారికి అది ఆ నోట ఈ నోట తెలుస్తూ వచ్చిన శబ్దం కనుక నాదించి అన్నారు. ఇక్కడ వేదాలకు ప్రభు అయిన వాడు వెన్న దొంగలించాడనేటువంటి కబుర్లు వింటే విన్నవారికి నమ్మిక ఇది. ఎవరైనా వింటే నమ్ముతారా? ఆదిమూలమితడట ఆడికెల చాతలట. సృష్టి అంతటికి ఆదిమూలమైన వాడు చేస్తున్న పనులు ఆడికెల చాతలు. చాతలు అంటే చేతలు అని అర్థం. ఆడికెలు అంటే నిందించదగినవి, తిట్టదగినవి అని. చేసిన పనులన్నేమిటి? నిందించదగినవి. ఏమిటి ఇలా చేసేయడని అల్లరి పెట్టి చూపించవలసినటువంటివే. అలాంటి అల్లరి చేతలు, ఆడికెల చేతలు అంటే అల్లరి చేతలను అర్థం చేసుకోవచ్చు. ఆదిమూలమైన వాడు ఇతడు చేసిన పనులు అల్లరి చేతలు. కాదమ్మా ఈ శుద్ధులు ఎట్టి కథలో కానీ, ఈ సంగతులన్నీ ఎలాంటి కథలో కానీ అంటే మొత్తానికి ఆశ్చర్యకరమైన పనులే కృష్ణలీలలోని చెప్పడం. ఇక్కడ ఒక వాక్యంలో ఆయన వేద వైద్యుడు పరతత్వం చూపిస్తున్నారు, పసిబాలుడుగా ఆయన చేస్తున్న చేతలు చూపిస్తున్నారు. దీన్ని బట్టి ఆశ్చర్య శిశువు కృష్ణుడంటే. అలా బ్రహ్మ తండ్రి అట యశోదకు బిడ్డడట కొలదొకరికి చెప్పకూడునా ఇది తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచెనట కలదమ్మ తనకెంత కరుణో కానీ. ఈ చివరికి వచ్చిన ప్రకటన హృదయాన్ని అలా కదిలించేటట్టుగా వాక్య ప్రయోగం చేశాడు. ఇక్కడ బ్రహ్మదేవుడికి తండ్రి అట యశోదకు బిడ్డడట. ఆయనకి తండ్రి ఎవరు?
ఆయన కి తల్లి ఎవరు మనందరికి పెద్దవాడైన బ్రహ్మగారు ఉన్నారు ఆయనకిని తండ్రి అలాంటి స్వామి యశోదమ్మకు బిడ్డడై వచ్చాడు ఇలాంటి కొలది ఒకరికి చెప్పకూడునా ఇది ఇవేవనే చెప్పుకోవడానికి పనికొస్తాయి ఎంత ఆశ్చర్యంగా ఉన్నది అలాంటి స్వామి తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచినట నేను నారాయణ్ని అని అందరికి తెలిసేలాగా ఈ వెంకటాద్రిపై నిలుచున్నాడే కలదమ్మ తనకెంతో కరుణో కాని సర్వవ్యాపకుడైన వాడు వైకుంఠంలో ఉన్న స్వామి కొండ మీదకి వచ్చి నిలబడడం కరుణ కాదా అందుకు వ్రేపల్లెలో తిరిగినటువంటి ఆ స్వామి దయతో ఇక్కడ వెంకటాద్రిపై ఉన్నాడంటే ఇదంతా కరుణతో ఉన్నాడు ఎంత కరుణయో అందుకు ఏ మరులో కాని అని పల్లవిలో చెప్పి ఎంత కరుణో కాని అంటున్నారు చరణంలో చివరికి అందుకు ఆశ్చర్యకరమైనటువంటి చేతలన్నీ కారుణ్యానికి ప్రతీకలే అందుకు స్వామి చేసిన ఈ లీలలన్నీ కరుణ అందుకు చిట్టచివరి వాక్యం అన్ని లీలలకి అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన సమన్వయం అందుకు అందుబాటులో లేని పరమాత్మ అందుబాటులోకి వచ్చి అందరితో ఆడుకోవడం కారుణ్య ప్రకటనమే అందుకు స్వామి అవతారం అనుగ్రహ అవతారం ఆ అనుగ్రహాలని లీలలుగా చూపిస్తున్నారు అని వివరించారు ఇక్కడ అయితే కృష్ణ పరమాత్మకు సంబంధించిన ఆలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి విశేషంగా అటు మధుర బృందావనం ఇవి మాత్రమే కాకుండా గుజరాత్ రాజస్థాన్ మొదలైన ప్రాంతాల్లో కూడా కృష్ణ సంబంధమైన ఆలయాలు చాలా ఉన్నాయి శ్రీనాథ్జీ అవతారం ఆ దివ్య స్వరూపంగా కృష్ణ అవతారం ఉన్నది ఆ ఆలయం ఉన్నది అదేవిధంగా కేరళలో గురువాయూరప్ప కృష్ణ మందిరం ఉన్నది అలాగే పండరీపురంలో పాండురంగ విఠలుడు ఆ పాండురంగ విఠలుడి మీద అనేక కీర్తనలు రచించారైన రచ్చకెక్కితివి పండరంగ విఠల అనేటువంటి కీర్తన ఉన్నది అలాగే ఆ విఠలుడు కృష్ణ రూపం గనుకనే ఇక్కడ కృష్ణావతార పరంగా ఆ విఠలుని కీర్తిస్తున్నారు వినోదకాడ వౌధువు విఠలేశ్వర వినుతించ నెట్టు వచ్చు విఠలేశ్వర వినోదకాడ వౌధువు ఆ వినోదకాడు అనే పదం తెలుగు సాహిత్యంలో అన్నమయ్య మాత్రమే ప్రయోగించిన అద్భుతమైన పదం వినోదకాడు అంటే వినోదములు చేసినటువంటి వాడు అని అర్థం ఆయన అసలు లీలలన్నీ వినోదములే ఆయన చేతలన్నీ వినోదములే అసలు ఆయన అవతారం అంతా కలిపితే వినోదకాడు సరిగ్గా సరిపోతుంది పైగా విశేషన్నుదతితి వినోద అని అర్థం అంటే విశేషముగా అన్నిటినీ తొలగించి అన్నిటినీ అంటే అన్ని బంధాలు తొలగించి ప్రవర్తింపజేసేవాడు గనక వినోదశీలుడు అని మరొకటి చెప్పుకోవచ్చు అర్థం పరతత్వపరంగా అందుకు వినోదకాడ వౌధువు విఠలేశ్వర వినుతించనట్టు వచ్చు విఠలేశ్వర వినోదాలు ఎన్నో చేసావు నీ వినోదాల్ని మేము ఎలా పొగడగలమయ్యా నిన్ను అంటున్నారు విఠలుడు అనే మాటకు అర్థం ఏంటంటే వీఠాల ఇట్ట అంటే ఉండుట అని అర్థం వి అంటే విహంగము అని అర్థం విహంగముపై ఉన్నవాడు అంటే పక్షివాహనుడు గరుత్మంతుడిపై ఉన్న నారాయణుడు అని అర్థంతో విఠల శబ్ద ప్రయోగం ఉన్నది అలాంటి విఠలేశ్వరుడైన కృష్ణుని చూపిస్తున్నారు ఇక్కడ పైగా నువ్వు చేసిన ఒక్కొక్క లీలలో దేవతలు వచ్చి ప్రశంసించారయ్యా ఆ కృష్ణావతారంలో అందుకు కృష్ణావతారంలో బాలుడిగా తిరుగుతూనే దేవతలందరూ నిగ్రహించాడు అందుకే దేవాది దేవావతారం అని కృష్ణావతారానికి పేరు ఆ లేత ముద్దుగారి లీలలు చేస్తూనే దేవతలు నిగ్రహించారు ఆ దేవతలు వచ్చి ఆయన ప్రశంసించారు అందుకు ఈ కీర్తనలో చరణముల్లో దేవతలు మెచ్చుకున్నారని చూపిస్తున్నారు ఇక్కడ పశులు గావగానే బ్రహ్మ నిన్ను నుతించే వెస నీ మహిమయంత విఠలేశ్వర పసిబాల వయసున బండి తన్ని విరిచితివి ఎసగ నీ మాయలెల్లా ఇవే విఠలేశ్వర ఆశ్చర్యకరమైన లీలలు చేస్తావు కొన్ని పసివాడంతూ అనుకుందామా అంటే పసివాళ్ళు చెయ్యలేని పనులు చేసావు నువ్వు ఎందుకంటే పశుల గావగానే మొట్టమొదటిగా ఆ లేగల్ని తోలుతూ వెళుతున్నప్పుడు ఆ బ్రహ్మగారు ఈ కృష్ణలీలను చూడాలని ఉద్దేశంతో మొత్తం లేగలని గోపబాలకుల్ని దాచిపెట్టాడు అప్పుడు కృష్ణ పరమాత్మ తానే గోపబాలకులుగా లేగలుగా మారాడు అప్పుడు బ్రహ్మగారికి బుద్ధి వచ్చి నమస్కారం చేశాడు ఆ లీలను స్మరిస్తూ బ్రహ్మ నిన్ను నుతించి అన్నారు ఆ బ్రహ్మదేవుడు వచ్చి పశువులు కాచుకుంటున్నప్పుడే నేను నమస్కరించాడంటే నీ మహిమ ఎంత విఠలేశ్వర బ్రహ్మదేవుడు విష్ణువుగా వైకుంఠంలో ఉన్న స్వామిని నమస్కరించాడంటే అర్థం ఉంది కానీ పశువులు కాచుకుంటున్న పసిబాలుడికి దండం పెట్టాడు బ్రహ్మదేవుడు అంతటి వాడంటే ఆ మహిమ ఎంత గొప్పది ఆ స్వామిది పసిబాల వయస్సున ఈ పసిబాల వయసు చాలా గొప్ప ప్రయోగం ఇది అయితే పసివయసు అనాలి లేదా బాల వయసు అనాలి కానీ పసిబాల వయసు ఏమిటి అంటే బాగా చిన్నవాడు శిశు దశ అని చెప్పడం కోసం ఆ ప్రయోగం చేశారు హనుమాచార్యుల వారు పసిబాల వయసున బండి తన్ని విరిచితివి పసిబాల వయస్సులోనే ఆ శకటాసుర భంజనం చేసేవే ఎసగ నీ మాయలల్లా ఇవే విఠలేశ్వర వెన్న నీవు దొంగిలగా వేదాలు పొగడీని విన్న కన్న శుద్ధి కాదు విఠలేశ్వర చన్నుదాగి రాకాసి పీచము హరించితివి ఎన్నికకెక్కే నీ బిరుదు ఇటు విఠలేశ్వర వెన్న నీవు దొంగిలగా
నువ్వు వెన్నెని దొంగిలిస్తూ తిరుగుతూ ఉంటే అల్లరివాడవని మందలించడం పోయి వేదాలు వచ్చి పొగడ్డం మొదలుపెట్టాయి. ఆ వేదాలే స్వామిని కీర్తించేట. అసలు గోపకులుగా గోపికలుగా వేదమంత్రములే తిరిగాయని భాగవత రహస్యవేత్తలు చెప్తూ ఉంటారు. కృష్ణునికి సంబంధించిన విశేషములు చెప్పే ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాయి. అందుకు వేదములు పొగుడేని అంటే వేదమంత్ర రూపాలైనటువంటి గోపికలు గోపకులు కూడా కీర్తించారు. అప్పుడు అసలు వెన్నలు దొంగిలించేవాడిని వేదాలు పొగడ్డం ఏమిటి? ఇది విన్న కన్న శుద్ధి కాదు, ఎక్కడ విన్నది కాదు కన్నది కాదు, అదే పరమాత్మ అంటే. ఎక్కడ వినని కనని లీలలు చేసేవాడే విఠలేశ్వరుడు. చన్నుదాగి రాకాసి పీచము హరించితివి, పూతనని సంహరించిన వైనాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకు అత్యంత శిశువుగా ఉన్నప్పుడే నువ్వు ఆ పూతను సంహారం చేసావే. నీ బిరుదు ఇటు విఠలేశ్వర ఎన్నికకెక్కే, నీ బిరుదు అంటే నీ గొప్పతనము ఎన్నికకెక్కే, బాగా వ్యాపించిందయ్యా. గొల్లెతలు కూడి చేకుంటివి బ్రహ్మచర్యము, వెల్లవిరాయ పనులు విఠలేశ్వర, బల్లిదపు శ్రీ వెంకటపతివై పాండురంగాన చల్లగా నెలకొంటివి జయ విఠలేశ్వర. గొల్లెతల గూడి చేకుంటివి బ్రహ్మచర్యం, గొప్ప మాటన గోపకాంతుడితో విహరించేట బ్రహ్మచారిట. ఇది ఆశ్చర్యకరమ అంశమే. గోపికలకే ఆశ్చర్యం కలిగిందిట. ఆశ్చర్యం కలిగించినటువంటి ఆ బ్రహ్మచర్య లీల ఏమిటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీ వ్యాస భగవానుడు తన పురాణాల్లో సద్గురు దత్తతత్వ ప్రచారం చేస్తూ తన స్కాంద పురాణంలో శివపార్వతుల సంవాదాన్ని గురుగీతగా చెప్పాడు. ఆ తరువాత కాలాల్లో షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శ్రీ శంకర భగవత్పాదులు శంకరాచార్యులు వారు ఈ గురు కీర్తిని అనేక విధాలుగా కీర్తించి బోధించారు. ఇంతకు యావత్ ప్రపంచానికి అసాధ్యమైనటువంటి ఆ మూడు కోరికలను సాధించటానికి ఏర్పడిన అపూర్వమైనటువంటి అనన్యమైన అద్భుతమైన మార్గమే ఈ గురు మార్గమని తేలింది. కనుక ఇది అంత సులభమైనది కాదని వేరే చెప్పనక్కర్లేదు కదా. అంటే చాలా కఠినమైనటువంటిది, అనుసరించిన వాళ్ళకి సులభమైనటువంటిది, కొంచెం అనుసరించి వదిలేసే వాళ్ళకి ఒక చెప్పుకునే వాళ్ళకి ఏదో కఠినంగా కనపడుతుంది. గురువుని ఎలా ఆశ్రయించాలి, ఎలా సేవించాలి, ఎలా ప్రీతి కలిగించాలి, ఎలా ధ్యానించాలి, ఎలా ఉపాసించాలి, ఇవన్నీ ఎన్నో నియమాలతో శ్రద్ధతో దృఢ సంకల్పంతో విశ్వాసంతో కృషితో కూడి ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మొదట మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం మొదట ఒక పీఠికను వేసుకోవాలి. అయిన తర్వాత దాంట్లో నెక్స్ట్ ఏమేమి ఉండాలి అనేది ఒకటి, తర్వాత ఇండెక్స్ ఏమేమి ఉన్నాయి దాంట్లో అని ఈ విధంగా ఒకటొకటిగా వివరణ చేసుకొని వెళ్ళినప్పుడే ఆ సద్గ్రంథం అర్థమయ్యేది. లేకపోతే చాలా కష్టం అర్థం కావటం కూడా. ఇప్పుడు ఎట్లా ఈ విధంగా గురుతత్వాన్ని ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఎట్లా అర్థం చేసుకోవాలో, ఇవన్నీ కూడా అదే విధమైనటువంటి మార్గంలో తీసుకునేటువంటివే. వీటన్నిటి యొక్క వివరణే ఈ గ్రంథం. అనుక్షణం శ్రద్ధ జాగ్రత్త లేని వారికి గురు అనుగ్రహం సాధ్యం కాదు. శ్రద్ధ కావాలా? శ్రద్ధ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇది నేను చేయాలనేటువంటిది ఒక హఠం.
దాని మీద ఒక అభిమానం నిష్టగా దాన్ని ఆచరించటం అది చదవటం లే కానీ లేక ధ్యానమే కానీ లేకపోతే అర్చన విధానాలే కానీ ప్రత్యక్షంగా సేవించడం చూసి మనం ఆ సేవ చేయటమే కానీ ఇవన్నీ కూడా శ్రద్ధ లేకపోతే ఏమి కుదరవు వివేకపూర్వకంగా గురుపాసన చేయడానికి ఏమేమి కావాలో ఆ కిటుకులన్నీ కూడా శంకర భగవత్పాదులు ఆ తల్లికి ఈ గురుగీతలో గుట్టు విప్పి చెప్పాడని భగవత్పాదులు అన్ని వివరణ చేశారు అమ్మవారికి మా స్వామి శంకరుడు ఎట్లా గుట్టు విప్పి చెప్పాడో ఆ విధమైనటువంటి వివరణ అంతా శంకర భగవత్పాదులు చేశారని అర్థం ఇక్కడ ముందు గురువును ఎన్నుకోవటం అనే విచారంగా మనం మాట్లాడుకుందామా జై గురుదత్తా